కటింగ్ ఎడ ఇచ్చారా ఫాల్ట్ ఆడ చిన్న ఇంటికి కాఫీ నగర్ మీ उठाओ उठाओ करते आप कहाँ से आपका वाइफ है आप कहाँ से आप क्या काम करते हैं भाई मैं पैसा पकड़ा ऐसा लेने का ना और दर मध्यप्रदेश गौरव मुख्यमंत्री गारु कष्टकालंलो प्रपंचमंता कूडा उन्नदी अट्लने मन भारत देशं तेलंगाणा जगित्याल इक्कड अक्कड अनि काकुंडा भूगोलमंता कूडा ई कष्टकालं उन्न समयंलो वलस कार्मिकुलनु आदुकोवाले अने गोप्प आलोचन तोटी जगित्याल जिल्लालो దాదాపు 11000 మందికి జైత్యాల నియోజకవర్గ పరిధిలో ఒక 2500 మందికి 12 కిలోల బియ్యం ప్రతి వ్యక్తి మహిళ గాని పురుషుడు గాని ఉంటే 500 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రతి వాడ వాడ తిరిగి గ్రామ గ్రామాన కూడా ఐడెంటిఫై చేసిన తహసీల్దార్ గారికి వెంకటేష్ గారికి దిలీప్ గారికి టిఆర్ఎస్ పార్టీ कार्यक्रम में పాల్గొంటున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ గారికి నాగే గారికి శేఖర్ గారికి రెవెన్యూ అధికారులందరికీ పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా మారి దేశంలోనే ఎంత అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ కరోనా అనే మహమ్మారి ప్రపంచమంతా వచ్చినట్టు ఇక్కడ కూడా వచ్చింది. తెలంగాణ మొత్తం కూడా చూస్తే ఎక్కడ చూసినా గానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి రకరకాల కార్మికులుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుకోండి రైతులకు సహాయపడే విధంగా హార్వెస్టర్ డ్రైవింగ్ అనుకోండి జేసీబీలు ప్రొక్లేన్లు క్రషర్స్ అదే విధంగా ఇటుకబట్టిలు హోటల్స్ ఈ రకంగా చెప్పుకుంటా పోతే మన ట్రేడింగ్ వ్యవస్థ ఏదైతే మ్యాంగో చాలా గొప్పట అక్కడ దాని ప్యాకింగ్ కోసం అదే విధంగా అంత ముందు 10 రైస్ మిల్ ఉంటే ఇప్పుడు 60 రైస్ మిల్ని ఒక్కొక్క రైస్ మిల్ 60 నుంచి 70 మంది బీఆర్ వాళ్ళు ఈ రకంగా కొన్ని వేల మంది దాదాపు 20000 మంది వలస కార్మికులు మన జిల్లాలో ఉన్నారు. చాలా మంది ఇప్పుడు వచ్చేది ఉండే ఈ సీజన్ కు 8000 మంది వారు రాలేకపోయారు. ఇప్పుడు ఉన్న 12000 మందికి ప్రతి వాళ్ళకు కూడా 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎంత గొప్ప మనసు అంటే ఈ వచ్చే నెల కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తానని నిన్ననే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. వారికి నేను శాసనసభ్యునిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్థానికంగా కూడా చాలామంది కార్డు లేని వారికి కార్డు ఉన్న వారికి ఎలాగో 12 కిలోల బియ్యం 1500 రూపాయల అకౌంట్లోకి వచ్చినాయి. కార్డు లేని వారికి కూడా గౌరవ కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు
వివిధ రూపాల్లో సేకరించి అంటే కొంతమందిని మనం దాతలు అడిగి ఎవరైతే తినరో వాళ్ళని అడిగి గాని ఇంకా మిల్లర్స్ని అడిగి వాళ్ళకు కూడా చాలా మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ విషయంలో మరొక్కసారి నేను ఇద్దరు తహసీల్దారులు కూడా ఇక్కడే ఉన్నారు ముఖ్యంగా పట్టణ మరియు రూరల్ తహసీల్దార్ ఎందుకంటే ఈ ఎక్కువ దాదాపు 1.5 లక్షల పాపులేషన్ ఇక్కడే ఉంది కాబట్టి ఈ రెండు కలిపితే 2 లక్షల పాపులేషన్ ఉంటుంది జనాభా ఉంటుంది ఈ కార్డు లేని వారు కొద్దిగా ఇబ్బంది ఎక్కువ పడుతున్నారు మరీ ముఖ్యంగా పట్టణాల్లో వారికి అట్లీస్ట్ మనం రైస్ అన్న తప్పక అరేంజ్ చేయాలి ఈయన ముఖ్యమంత్రి గారి నోటి నుండి కూడా వారికి కూడా కొత్త కార్డ్స్ కానీ అని అన్నారు వారి స్టాటిస్టిక్స్ కూడా కొంత మనం తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ కరోనా అనేది ఎప్పుడు పోతుంది ఏంది అనేది ఏం అర్థమవుతలేదు ఒకప్పుడు ఏదో ఒక దేశంలో అనుకుంటే అసలు మన దేశానికి వచ్చే విదేశాలకు అనుకుంటే ఇవాళ వచ్చేసరికి మనమే చూస్తూ ఉన్నాం ఇవాళ చెన్నైలో ప్రముఖ న్యూరో సర్జన్ చనిపోవడం జరిగింది కర్నూలులో ఒక పెద్ద సీనియర్ డాక్టర్ చనిపోవడం జరిగింది ఇక సామాన్యులు అయితే ఎంతమంది చనిపోతున్నారో మనం రోజు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రోగాన బారిన పడుతున్నారు ఎక్కువమంది కాబట్టి ప్రపంచంలో ఇంత పెద్ద జనాభా గల భారతదేశాన్ని లాక్డౌన్ పెట్టడం అనేది ఒక చరిత్ర ప్రజలు కూడా సహకరిస్తున్నారు కానీ బీదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ధనికులు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎక్కడికక్కడ స్థానిక తహసీల్దార్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి కానీ తహసీల్దార్ గారికి చెప్పి ఆ తర్వాత ఏదైనా భోజన సదుపాయాలు కల్పించాల్సిందిగా కూడా నేను కోరుతూ ఉన్నా ఇప్పటికే చాలామంది దాతలు ముందటికి వచ్చి చేస్తూ ఉన్నారు ఇంకా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాలి అందరూ కూడా ఎవ్వరు కూడా ఆకలితోటి అలమకుండా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను థ్యాంక్ యూ